దుర్లభమైన శమంతక రత్నాన్ని నీకు ప్రసాదిస్తాను. ప్రతిదినము ప్రభాత వేళ దానిని పూజించు. నిత్యము కనక వర్షం కురుస్తుంది, అఖండ గౌరవాన్ని కల్పిస్తుంది. ఏ పరిస్థితులలోనూ ప్రభాత పూజ ఆగరాదు. అవమానిస్తే నీకు ఆ ఫలము చిక్కదు, రత్నము దక్కదు. జాగ్రత్త, ఇదిగో దివ్య రత్నాన్ని అందుకో. హర్యస్వాయ నమో నమః. నమో నమః సర్వశ్రాంతో ఆదిత్యాయ నమో నమః. శుభవార్త తెచ్చే దివ్యర్షికి ఇదటమ్మా బహుమానం సాత్రాజితి. కోరి చేసిన నేరం కాదు స్వామి, చెలికత్తెను శిక్షించబోతే మా చేతికి దక్కింది. అంతేగా, ఇంతకు వారు చేసిన నేరం ఏమిటో అడగండి స్వామి, గట్టిగా అడగండి. మా నేరం ఏమిటో ఆ మంత్రం చోట మాయకృష్ణుని అడగండి. నారాయణ నారాయణ. సాత్రాజితి, ఏమిటమ్మా ఈ నాటకం? నాటకం కాదు స్వామి, నిజమే. అమ్మాయి గారికి శ్రీకృష్ణుడు అంటే చాలా అభిమానం, ఎంతో ప్రేమ. అందుకని ఈ వేషం కట్టి ఆమెతో. నారాయణ నారాయణ. అదేమిటి స్వామి? ఆహా, ఏమీ లేదు. ఆ రుక్మిణి వల్లప్పుడు నీ వాంఛ నెరవేరుస్తాడా అని. నేను ఆ రుక్మిణికి తీసిపోయానా? అందచందాల్లో ఆమెకి సాటిదానా? ఆటపాటల్లో నాకన్నా ఆమె చతుర్రాలా? ఆగ్రహపడకు సత్యాదేవి, వీటన్నిటిలో ఆమెకంటే నీవే అధికురాలవు. కాని ఆమెకున్న అణకువ భక్తే నీకు తక్కువ. ఆ బానిస్తానాన్ని మీరే గొప్ప పేరైనా పెట్టి గౌరవించండి. నేను ఆ కృష్ణునికి దాసురాలను కాక తప్పదా? నా శరీరంలో ప్రతి అణువున ఆ మూర్తి నిండిపోయి ప్రతి క్షణము నా కన్నుల్లో మెరుస్తున్నాడే. ఆ భువనైక సుందరుణ్ణి మర్చిపోవడం నా తరమా, లేకపోతే నేను జీవించగలనా? అందుకే మహర్షుల వారు చెప్పినట్టు చేయండమ్మా. సరే, సెలవేయండి స్వామి. అనుక్షణము ఆ కృష్ణనామే స్మరించాలి, ఆయనే సర్వరక్షకుడని నమ్మి పూజించాలి. ఎంత గాఢంగా ప్రేమిస్తే
అంత శీఘ్రంగా ఆ మురళీమోహనుడు నీకు వశుడవుతాడు. ఆ రుక్మిణి వల్లప్పుడు సచ్చా వల్లప్పుడవుతాడు. తథాస్తు. ఆ నందకుమారుని చూస్తే నా మాట చెవిని వేస్తారుగా. ఆహా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఎంత అహంకారం, ఎంత గర్వం, ఒక మాట ఒక పలుక నోటికి వచ్చినట్టెల్లా దూషించారు. ఆ ప్రసేనుడికి శతధనువునికి పట్టపగ్గాలు లేవు. తమరు చోరులట, జారులట. సత్రాజిత్తు వింటూ ఊరుకున్నారా? ఆయన మాత్రం అప్పులో తీగ్గదా స్వామి. అంతటి అహంకారానికి కారణం ఆదిత్యుని సాక్షాత్కారమే ప్రభు. ఆ శమంతకమణి లభించినప్పటి నుంచి సత్రాజిత్తుకు పిన్నా పెద్ద కనిపించటం లేదు ప్రభు. నారాయణ నారాయణ. నమస్కారం. నడమంత్రపు సిరిపడితే అర్ధరాత్రి వెన్నెల్లో గడుగుపట్టమన్నా అతను. అనాయాసంగా దినానికి 20 బారుల బంగారం ప్రసాదించే రత్నం తన ఇంటిలో ఉండగా పారుల పెద్దల కాలించి తలవంచవలసిన పనేముంది? ఎంతటి శ్రీమంతులకైనా అంత ధనగరం క్షేమం కాదు మహర్షి. నిజం స్వామి, ఆ వ్యాధి ముదరకు ముందే మందు వేయడం మంచిది. మంచి మాట చెప్పారు వసంతయ్య, మణిపోతే మందు లేకుండానే రోగం కుదురుతుంది. అవును ప్రభు, కనకవర్షం కురిసే రత్నం దగ్గరుండే కన్నా తమ దగ్గరే ఉంటే ప్రజల అందరి క్షేమానికి ఉపయోగిస్తుంది. అది అన్యాయం వసంతక. కాదు స్వామి, వసంతకుడి మాట వాస్తవమే. సమాజ క్షేమానికి దేశ శ్రేయస్సుకు వినియోగించిన వ్యక్తి సంపద వ్యర్థం. బలవంతులమని పరుల ధనాన్ని బలాత్కారంగా సంగ్రహించటం ప్రభుధర్మం కాదు. పరుల ప్రతిష్టలకు భంగం కలిగించే బల సంపదలు వర్ధలనీయడం కూడా ప్రభుధర్మం కాదు స్వామి. అందుకని పొగలు రేగుతున్న పగలను రగిలించమంటారా? అంత దూరం దేనికి స్వామి, ప్రజాహితం కోసం మీరు రత్నం కోరుతున్నారే గాని మీ స్వార్థం కోసమా? సభకు రప్పించి సానునయంగానే అడగండి. సత్రాజిత్తు వింటాడనే నా విశ్వాసం. సమ్మతిస్తే మంచిది. తమ రాకతో మా సభ చరితార్థమైంది. మీ ఆదరాభిమానాలకు నా ధన్యవాదాలు. అపూర్వమైన విజయం సాధించారు. దేవేంద్రుని మందిరంలో చింతామణి, శమంతకమణులను లోకం హృదయపూర్వకంగా సత్కరిస్తుంది. నా సాధనకు లోకానికి సంబంధం లేదే, ఎలా ఉండకుండా పోతుంది? మహర్షులు యాగాలు చేసేది తమ కోసమా? మానవులు ధనం సంపాదించేది భార్యాపుత్రుల రక్షణ కోసమా? లోకం కోసమే. ఉదాత్త చరిత్రులకు ఈ ప్రపంచమే కుటుంబం. వారి దేహం, ధనం, ప్రాణం అన్నీ లోకోపకారానికే వినియోగిస్తారు. మీ మాటల ధోరణి విచిత్రంగా ఉంది. లేదు, దేశం కరువు కాటకాలతో బాధపడుతోంది. ప్రజలు నిలువు నీడ కుడు కూడు లేక అల్లాడుతున్నారు. వారిని వెంటనే ఆదుకునే దాత కావాలి. ఆ పనికి తమరే నడుం కట్టాలి. ఎంతమాట, సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు రక్షకుడై మీ యోగక్షేమాలు విచారిస్తూ ఉండగా మీరు పరులను ప్రార్థించడం నాకే అవమానంగా ఉంది. అయినా ఆ మహాకార్యంలో నేను ఏం చేయగలను చెప్పండి. కనికరించి కొంచెం త్యాగం చేస్తే చాలు, మీరు అమరజీవులు అవుతారు. ఇలవేల్పులై ఇంటింటా పూజలు అందుకుంటారు. దేశం కోసం మీ శమంతక రత్నాన్ని ప్రభుత్వ అధీనం చేయండి. మీ చరిత్రను చాలు. మీ దుశ్చరిత్ర నాకు అర్థమైంది. నా రత్నాన్ని అపహరించడానికి నా ఈ సన్మానం చేసింది అసంభవం. మీరంతటి కరుణామూర్తులైతే మీ ఐశ్వర్యాలు ప్రభుత్వాధీనం చేయండి. మీ ప్రభు అంతటి ధర్మస్వరూపుడైతే తన వైభవాన్ని ప్రజలకు ధారపేయమనండి. అంతేకాని కష్టార్జితమైన నా రత్నాన్ని మీకు ఇవ్వను. నా రత్నం ప్రసాదించే బంగారంలో ఒక్క రేణువు కూడా మీకు ఇవ్వను. నా బుంజులో ప్రాణం ఉండగా నా రత్నాన్ని ఎవరూ తీసుకోలేరు. ఇవ్వను, ఇవ్వను, ఆగండి. అధికారం చేజిక్కిందని అంత అహంకారమా? ఎంత ఎత్తువేశాడా మాయలమారి. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎక్కడికి పోతుంది? మళ్ళీ నోరెత్తకుండా మామగారు మంచి సమాధానం చెప్పారు. అభిమానదానులైన మహావీరులని మరోసారి రుజువు చేశారు. ఇంతటి అన్యాయానికి పాల్పడతాడని ఎన్నడూ అనుకోలేదు. ఆనాడు భామ కోసం రహస్యంగా రాయబారమా, ఈనాడు మణి కోసం మహాసభలో బేరమా? ఆలోచిస్తున్న కొద్దీ నా అనుమానం ధృవపడుతున్నది. ఆ నల్లవాడి కళ్ళబడితే చాలు, దక్కించుకునేదాకా నిద్రపోడు. నిద్రాహారాలు మాని మణివాడి చేజిక్కకుండా రక్షించే భారం నాది. ఆ కోపంతో సత్యను అపహరించి మణి కోసం నానాహింసలు పెడతాడేమో. వాడి తరం కాదు. నేనుండగా కృష్ణుడు ఈ కోటలో కాలు పెట్టలేడు, సత్యను చేపట్టలేడు. ఆ భారం నాది. వాడి మాయలు మీకు తెలియవు శతధన్వ. ఒక్క ఇంట్లో పెడితే 1000 ఇళ్లలో తేల్తాడు.
అన్ని రూపాలు వాడివి. ఆ గోపాలుడు ఏదో మోసం చేస్తాడు. మామగారు, నా ప్రాణాలుండగా సత్యను వాడి పాలు కానివ్వను. మునుముందుగా నేనే వాడు ముందు పడతాను. ఆ వంచగుణ్ణి పట్టి పల్లారుస్తాను. నా శౌర్య ప్రతాపాలు కానుక చేసి నా సత్యం దక్కించుకుంటాను. సెలవివ్వండి. మీసం లేని మగవాడి మీద నా నీ రోసం శ్రద్ధన్వా. గోటితో పోయేదానికి గొడ్డళ్లతో పనిలేదు, శాంతించు. అందుకు నేనొక మంచి ఉపాయం ఆలోచించాను. ఏమిటా ఉపాయం? నా శక్తి సామర్థ్యాలు మీకు తెలియనివి కావు. మణిని రక్షించే భారం నాదన్నాను, రక్షిస్తాను. మరి సత్యభావ సంగతి చెప్పరే. చిగురంటా వినకుండానే త్వరపడితే ఎలా? ఆలకించండి అన్నగారు, ఆడిన మాట తప్పడం మనకు అలవాట్లేదు. కనుక ఆనాడు మాటిచ్చిన ప్రకారం శతధన్వుడికి సత్యభామనిచ్చి వెంటనే వివాహం చేయించండి. పెళ్ళైన పిల్ల గనుక సత్యభామ పేరు కూడా కృష్ణుడు తలపోయడానికి వీలుండదు. ఏమంటారు? సరేనండి మామగారు, సరే. వెంటనే పురోహితుడిని పిలిపించి త్వరలో ముహూర్తం నిర్ణయించండి.